హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము పదవ స్కందము 12వ అధ్యాయము 33వ శ్లోకం నుంచి మనము చూద్దాం. సో ఇప్పటివరకు ఏం జరిగింది అని అంటే, సో కృష్ణుడు కొంచెం కొంచెంగా పెరుగుతూ పెద్దవాడవుతూ ఉన్నాడు. సో చివరికి అక్కడ ఉన్నటువంటి గోవత్సాలని తీసుకుని అరణ్యానికి వెళ్ళి గోవత్సాలకి ఆహారాన్ని ఏర్పాటు చేయడానికి వెళ్తూ ఉన్నాడు తన మిత్రులందరితో కలిసి. సో అందరూ ఆడుకుంటూ ఉన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆడుకుంటున్నారు. సో అవన్నీ కూడా మనము చూసాము. కొంతమంది ఎగురుతున్నారు, కొంతమంది చెట్లు ఎక్కుతున్నారు, కొంతమంది నేల మీద పడుకుని ఉన్నారు, కొంతమంది నీళ్ళల్లో ఆడుతున్నారు. ఇలా అందరితో పాటు కలిసి కృష్ణుడు కూడా చాలా సంతోషంగా ఆడుతూ ఉన్నారు, చాలా ఆనందంగా ఆడుతూ ఉన్నారు. సో గోపబాలు యొక్క అదృష్టం గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఎంతో అదృష్టవంతులు కాకపోతే వాళ్ళకి ప్రత్యక్షంగా కృష్ణుడితోటి ఆటలు ఆడుకునేటువంటి అవకాశం రాదు అని చెప్పేసి మనం అందరం కూడా చదువుకున్నాం. ఇది ఇలా ఉండగా ఒకరోజు అగాసురుడు అనేటువంటి రాక్షసుడు ఒక కొండ చిలువ రూపంలో అక్కడికి వచ్చేసాడు. ఓకే, అగాసురుడు ఎవరు అని అంటే, అగాసురుడు పూతన మరియు బకాసురుల యొక్క సోదరుడు. ఓకే, పూతన మరియు బకాసురుల యొక్క సోదరుడు. ఈ అగాసురుడు ఏమనుకుంటున్నారు అంటే, ఇక్కడ ఉన్నటువంటి కృష్ణుని మిత్రుల్ని అందరినీ కూడా నేను సంహరించేసేయాలి అని చెప్పేసి ఆయన ఒక పర్వతం లాగా కదలకుండగా నోరు తెరుచుకొని అందరూ ఆయన నోట్లోకి వెళ్ళిపోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఓకే, అది ఎలా ఉందంటే, అగాసురుడు పర్వతం లాగా అలా ఉన్నప్పుడు కింద పెదం నేలకు తాగితే పై పెదం ఆకాశానికి తాకుతుంది, అంత పెద్దగా. ఇది చూసినటువంటి గోపపాలురు అందరూ కూడా అగాసురుడు చూసి కొంతమంది శిల్పం అనుకున్నారు, కొంతమంది ఏదో పెద్ద కొండ గుహ అనుకున్నారు, కొంతమంది నిజంగానే కొండ చిలువ అని అనుకున్నారు. ఓకే, ఏది ఏమైనా వీళ్ళందరి మధ్య జరిగినటువంటి చర్చ ప్రకారంగా అక్కడ నిలబడి ఉన్నటువంటిది పెద్ద కొండ చిలువ, మనల్ని అందరినీ సంహరించడానికి నిలబడి ఉంది, మనల్ని అందరినీ తినేయడానికి నోరు తెరుచుకొని కూర్చొని ఉంది, అందరం నోట్లోకి వెళ్తే తినేస్తుంది అని భయపడ్డారు. సో భయపడినటువంటి మొదట్లో భయపడినటువంటి వీళ్ళు అగాసురు నుంచి రక్షింపబడడానికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుని కూడా చివరికి ఏమనుకున్నారంటే, ఒకవేళ ఈ అగాసురుడే మనల్ని చంపడానికి వచ్చినట్లయితే మనకెందుకు భయం, మనతో కృష్ణుడు ఉన్నాడు కదా. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాలలో వచ్చినటువంటి రాక్షసులందరూ కూడా మనల్ని చంపడానికే వచ్చేసారు, అప్పుడు కృష్ణుడే మనల్ని ఆ రాక్షసుల బారి నుంచి రక్షించారు. కాబట్టి ఒకవేళ అగాసురుడు కూడా నిజంగానే మనల్ని చంపడానికి వచ్చినట్లయితే కనుక కృష్ణుడి చేతిలో వీడు చచ్చిపోవడం ఖాయం. కాబట్టి కృష్ణుడి చేతిలో వీడు చచ్చిపోవాలి అని అంటే మనం ప్రమాదానైనా సరే స్వీకరించి మనం ఈ అగాసురుడి నోట్లోకి వెళ్ళాలి అని వాళ్ళు నిర్ణయించారు. అంటే వాళ్ళు నిర్ధారించుకుంది ఏంటి అంటే, అది నిజమైనటువంటి కొండ చిలువ అగాసురుడు. సో ఈ అగాసురుడు ఇప్పుడు కృష్ణుడి చేతిలో చావాలి అని అంటే మనము వీడి నోట్లోకి వెళ్ళాలి. సో ఏ మాత్రం భయపడలేదు, ఎందుకంటే కృష్ణుడి మీద ఉన్నటువంటి నమ్మకం, కృష్ణుడి మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఓకే, కృష్ణుడు కాపాడుతాడు అనేటువంటి నమ్మకం, వాళ్ళ రక్షణ గురించి కూడా ఆలోచించకుండా, వాళ్ళకి కలుగుతున్నటువంటి ప్రమాదం గురించి కూడా ఆలోచించకుండా అగాసురుడి నోట్లోకి వెళ్ళిపోయారు. సో అగాసురుడి నోట్లోకి అయితే వెళ్ళిపోయారు. కృష్ణుడు ఆపాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఆపే లోపలనే వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే అగాసురుడు అయితే మిత్రులందరూ లోపలికి వెళ్ళిపోయారు, ఇంకా చాలు అని చెప్పేసి ఇంకా నోరు మూసేయలేదు. కృష్ణుడు ఎప్పుడు ఎంటర్ అవుతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు, ఎందుకంటే ఆయన నోరు తెరిచి పెట్టుకుందే ఎందుకోసం, కృష్ణుని చంపేయాలి అని చెప్పేసి. సో అప్పుడు కృష్ణుడు ఏం చేశారు, సరే ఇప్పుడు నా కోసం కాకపోయినా నా మిత్రులందరూ లోపలికి వెళ్ళిపోయారు, వాళ్ళని రక్షించడం కోసమైనా సరే నేను లోపలికి వెళ్ళాను అని చెప్పేసి కృష్ణుడు అగాసురుడి నోట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అప్పటికే ఇక నోరు మూసేశారు, అగాసురుడు నోరు మూసేశారు. ఆల్రెడీ అగాసురుడు అంటే చాలా భారీ శరీరాన్ని, పర్వతం లాంటి శరీరాన్ని కలిగి ఉన్నారు ఆయన, కొండ గుహలా ఉంది ఆయన నోరు. ఓకే, సో ఇలాంటి కొండ గుహలా ఉన్నటువంటి నోరులోకి వెళ్ళిపోయినటువంటి వీళ్ళకి మరి ఎప్పుడైతే నోరు మూసేశారో ఇక నోట్లో గాలి ఆడట్లేదు. పైగా
అగాసురుడు ఎంత పెద్ద జంతువులనైనా సరే తినేసి జీర్ణించుకోగలిగినటువంటి జీర్ణశక్తి కలిగినటువంటి రాక్షసుడు. కాబట్టి లోపల జఠరాగ్ని కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఈ జఠరాగ్నికి వీళ్ళందరూ కూడా మాడుతున్నారు, కాలుతున్నారు, పైగా గాలి రావడం లేదు. సో అప్పుడు కృష్ణుడు వీళ్ళని ఎలా రక్షించాలి అని అని ఆలోచనతోటి కంఠం కంఠం ప్రదేశంలో ఆయన తన శరీరాన్ని విస్తరించడం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే ఈ శరీరాన్ని విస్తరించడం మొదలుపెట్టేశారో ఇక అగాసురుడికి ఊపిరి ఆడట్లేదు, ఎందుకంటే ఉచ్ఛ్వాస నిశ్వాస జరగట్లేదు. ఇక లోపలికి వెళ్లాల్సిన గాలి వెళ్ళట్లేదు, బయటికి రావాల్సిన గాలి బయటికి రావట్లేదు. అంటే ప్రత్యేకించి బయటికి రావాల్సిన గాలి రాకపోతే ఏమవుతుంది అంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో అలా ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల బ్రహ్మరంధ్రం నుంచి ఆ బయటికి రావాల్సిన గాలి బయటకు వచ్చేసింది. ఓకే, నోట్లోంచి ముక్కులోంచి రావాల్సిన గాలి బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వచ్చేసింది ఆ ప్రెషర్కి. సో ఆ విధంగా అగాసురుడు మరణించడము అనేటువంటిది జరిగింది. సో ఆ తరువాత అగాసురుడి మరణము అనేటువంటిది మనము నిన్నటి వరకు చదువుకున్నాము. ఇప్పుడు అగాసురుడి మరణాన్ని దేవతలైతే తర్వాత బ్రహ్మదేవుడైతే ఏ విధంగా సెలబ్రేట్ చేశారు, ఏ విధంగా సంతోషపడ్డారు అగాసురుడి మరణంతో, దేవతలందరూ కూడా ఎలా సంతోషపడ్డారు, ఎందుకు సంతోషపడ్డారు, ఇవన్నీ కూడా మనం ఈరోజు చూస్తాం. ఆ తర్వాత కృష్ణుడు అగాసురుడి మీద చూపించినటువంటి కరుణ. ఓకే, సో అగాసురుడు రాక్షసుడి రూపంలోనే కృష్ణుడికి హాని కలిగించాలని వచ్చినప్పటికీ కృష్ణుడు తన మిత్రుల యొక్క సంతోషం ఆడుకోవటంలో ఆటకి ఉపయోగపడినటువంటి ఒక వస్తువుగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చేశారు. అంటే నా మిత్రుడు సంతోషానికి కారణమయ్యాడు అగాసురుడు, కాబట్టి కృష్ణ సేవ చేసిన దాంతోనే సమానం. సో కృష్ణుడి భక్తులకి, కృష్ణుడి మిత్రులకి సేవ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళకి సంతోషాన్ని కలిగించినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఆనందాన్ని కలిగించినటువంటి వాళ్ళందరికీ కూడా కృష్ణుడు ముక్తినిచ్చేస్తారు. సో ఈయనకి సారూప్య ముక్తినిచ్చారు, అగాసురుడికి సారూప్య ముక్తిని ఇవ్వడం అనేటువంటిది జరిగింది వైకుంఠంలో. సో ఈ విధంగా కృష్ణుడు అగాసురుడి మీద చూపించినటువంటి గొప్ప కరుణకి మనకి మనకి ఈ అధ్యాయంలో వివరించబడుతుంది. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజుకి ఒక డౌట్ వస్తుంది, సరే ఇదంతా జరిగింది కదా, మరి ఎందుకు గోపబాలు అందరూ కూడా ఈ లీలను వెంటనే వెళ్ళి వాళ్ళ యొక్క మాతృమూర్తులకి, తండ్రులకి, తల్లులకి ఎందుకు వెంటనే వివరించలేదు? ఒక సంవత్సరం తర్వాత ఎందుకు అగాసురుని కృష్ణుడు చంపాడు అని చెప్పారు? ఈ సంవత్సరం ఏం జరిగింది? ఎందుకు కృష్ణుడి యొక్క ఈ లీలని ఒక సంవత్సరం పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి చెప్పారు అని బ్రహ్మ విమోహన లీల అని ఈయనకి డౌట్ వచ్చింది. ఓకే, సో పరీక్షిత్ మహారాజుకి డౌట్ వచ్చింది. సో అంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. వచ్చే అధ్యాయంలో ఎందుకు ఒక సంవత్సర కాలం లేట్ అయిపోయింది ఈ గోపబాలు అందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి కృష్ణుడి యొక్క లీలని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అని చెప్పేసి బ్రహ్మ విమోహన లీల గురించి మనకి నెక్స్ట్ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ అధ్యాయం ఈరోజు కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. 33వ శ్లోకం కుశస్త్రీ మాత. పీనాహి భోగాతీతమద్భుతం మహా పీనాహి భోగోత్తితమద్భుతం మహా జ్యోతి స్వధామ్నా జ్వలయ దిశో దశ జ్యోతిః స్వధామ్నా జ్వలయ దిశో దశ ప్రతీక్షకే ప్రతీక్షకేవ స్థితమీశ నిర్గమం ప్రతీక్షకేవ స్థితమేన మీష నిర్గమం వివేశ తస్మిన్ మిషతాం దివౌకసాం వివేశ తస్మిన్ నిషతాం దివౌకసాం. ప్రభుపాదుల వారి భావము, మహాసర్పము యొక్క దేహము నుండి అత్యద్భుతమగు తేజము వెలువడి సమస్త దిక్కులను ప్రకాశింపచేసెను. మృత కళేబరము నుండి శ్రీకృష్ణుడు బయటకు వచ్చినంత వరకు ఆ తేజము ఆకాశమునందే ప్రతిష్ఠితమై ఉండి పిదప దేవతలందరూ వీక్షించుచుండగా ఆ దేవదేవుని శరీరమున ప్రవేశించెను. ప్రభుపాదుల వారి భాష్యము, శ్రీకృష్ణునితో సాంగత్యము పడిసిన కారణమున అగాసురుడు ఆ దేవదేవుని శరీరమునందు ప్రవేశించి ముక్తిని పడిసినట్లు గోచరించుచున్నది. శ్రీకృష్ణుని శరీరమున ప్రవేశించుట
సాయుధ్యముక్తి అని పిలువబడెను. కాని రాబో శ్లోకములలో నిరూపితమైనట్లు అగాసురుడు దంతవక్త్రాదుల వలె సారూప్యముక్తిని బడసెను. శ్రీల జీవగోస్వామి వారి వైష్ణవ తోషణి గ్రంథమును ఉదహరించుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు ఈ విషయమును విషదముగా వర్ణించిరి. అగాసురుడు సారూప్యముక్తిని బడసిన వాడి విష్ణువు వలె చతుర్భుజ రూపముతో వైకుంఠమునకు వెడలెను. ఇది ఎట్లు సాధ్యమనడి విషయము ఇట్లు వివరింపబడినది. మహాసర్పము యొక్క దేహము నుండి జ్యోతి వెలువడి పవిత్రమై శుద్ధ సత్వ స్థితిని బడసియుండెను. సర్పము మరణించిన తరువాత కూడా శ్రీకృష్ణుడు దాని దేహమున నిలిచియుండుట దానికి కారణము. పరమ దుర్మార్గుడైన అసురుడు సారూప్య లేదా సాయుధ్యముక్తిని బడయుట ఎవరికైనాను ఆశ్చర్యమును కలిగింపవచ్చును. కాని ఇట్టి సంశయమును తొలగించుటకే దయామయుడకు శ్రీకృష్ణుడు ఆ సర్పం నుండి బయల్బడిన తేజమును దేవతలందరూ కాంచుచుండగా కొంత తడవు వేచియుండునట్లు చేసెను. శ్రీకృష్ణుడు పూర్ణ తేజము కాగా ప్రతి జీవి ఆ తేజము యొక్క అంశ. జీవి అందలి తేజము వ్యక్తిగతమని చట నిరూపితమైనది. అట్టి తేజము రాక్షసుని దేహమునకు వెలుపల కొంత తడవు నిలిచి ఉండెను. అది అప్పుడు బ్రహ్మజ్యోతిలో లీనమవలేదు. బ్రహ్మతేజము భౌతిక చక్షువులకు గోచరించదు. కాని ప్రతి జీవుడు వ్యక్తిగతుడని నిరూపించుటకు వ్యక్తిగత తేజమును శ్రీకృష్ణుడు రాక్షసుని శరీరము వెలుపలనే అందరూ చూచినట్లు కొంత తడవు నిలిచి ఉండినట్లు చేసెను. తనచే చంపబడిన ఎవడైనను ముక్తిని అనగా సాయుధ్య సారూప్య సామీప్యాది ముక్తులలో ఏదో ఒకటి బడయునని శ్రీకృష్ణుడు ఇట్లు నిరూపించెను. కాని ప్రేమానురాగ దివ్య స్థితి యందు నిలిచి ఉండేడి వారు పొందెడి మోక్షము విముక్తి నగా విశేషముగు మోక్షము అనబడును. ఈ విధముగా సర్పము యొక్క తేజము యొక్క తొలుత శ్రీకృష్ణుని శరీరమున ప్రవేశించి బ్రహ్మ తేజములో లీనమయ్యను. ఇది సాయుజ్య ముక్తి అనబడును. కాని రాబో శ్లోకములలో అగాసురుడు సారూప్యముక్తిని బడిసినట్లు మనకు గోచరించును. అగాసురుడు విష్ణువు వంటి దేహమును బడిసినట్లు 38వ శ్లోకము వివరించుచున్నది. దాని తర్వాత శ్లోకము కూడా ఆ అసురుడు నారాయణుని వంటి పూర్తి ఆధ్యాత్మిక దేహమును పొందినట్లు స్పష్టముగా తెలుపబడినది. అనగా అగాసురుడు సారూప్యముక్తిని పడిసినట్లు భాగవతం నందు 2-3 చోట్ల ధృవపరుపబడినది. అయినచో ఆ అసురుడు ఎందులకు బ్రహ్మతేజమున లీనమయ్యనని ఎవరేని వాదింపవచ్చును? జయ విజయులు 3 జన్మల పిదప సారూప్యముక్తిని బడసి తిరిగి భగవత్సాంగత్యమును బడసినట్లు అఘాసురుడు అట్టి మోక్షమును బడసననుట దానికి సమాధానము కాగలదు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ మహాసర్పం యొక్క దేహం నుంచి ఒక అద్భుతమైనటువంటి తేజం బయటికి రావడం అనేది జరిగింది. అదే జీవాత్మ. ఓకే, మామూలుగా అయితే జీవాత్మ అందరికీ కనిపిస్తుందండి. జీవాత్మ ఈ భౌతికమైనటువంటి కళ్ళకు కనిపిస్తుందా? కనిపించదు ప్రభు, కనిపించదు. ఎవరికి కనపడదు, ఎందుకంటే అంత సూక్ష్మమైనటువంటిది. అది భౌతికమైనటువంటిది కాదు, అది ఆధ్యాత్మికమైనటువంటిది. కానీ భగవంతుడు కోరుకుంటే మాత్రం జీవాత్మను కూడా చూపించగలరు. భగవంతుడు చూపించాలి అని అనుకుంటే ఏదైనా చేయగలరు. జీవాత్మను కూడా చూపిస్తున్నారు ఇక్కడ, ఒక బ్రహ్మతేజంలా చూపిస్తున్నారు. మామూలుగా మనందరికీ తెలుసు బ్రహ్మతేజం అంటే ఏమిటి. బ్రహ్మతేజం అంటే భగవంతుడి యొక్క నిరాకార జ్యోతి, నిరాకార బ్రహ్మం. నిరాకార బ్రహ్మం అంటే భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి తేజం ఏదైతే ఉందో అది బ్రహ్మతేజం. ఓకే, అయితే ఈ బ్రహ్మతేజం అయితే పరిమాణంలో చాలా పెద్దగా ఉంటుంది. దాని గుణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ జీవాత్మ ఏదైతే ఉందో జీవుడి యొక్క లక్షణాలు బ్రహ్మతేజం యొక్క లక్షణాలతోటి సమానంగా ఉంటాయి, సేమ్గా ఉంటాయి. కాకపోతే పరిమాణంలో చిన్నగా ఉంటుంది. ఈ డిఫరెన్స్ అనేటువంటిది ఇక్కడ చూపిస్తున్నారు. బ్రహ్మతేజం అనేటువంటిది సర్వం వ్యాపించి ఉంటే ఈ జీవాత్మ మాత్రం వ్యక్తిగతమైనటువంటిది అనేటువంటిది ఇక్కడ మనకి అర్థమవడం కోసం కూడా కృష్ణుడు ఈ బ్రహ్మతేజాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కృష్ణుడు తన పార్థివ దేహం నుంచి తిరిగి మళ్ళీ బయటికి పడడం, అంటే ఆ యొక్క మహాసర్పం యొక్క డెడ్ బాడీ నుంచి బయటకు వచ్చేంత వరకు ఆ బ్రహ్మతేజం అట్లా ఆకాశంలో అలా నిలబడి ఉంది, చూస్తూ వెయిట్ చేస్తూ ఉంది. ఓకే, అంటే కృష్ణుడు ఇది కావాలని అందరికీ చూపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి దేవతలకైతే, అక్కడ ఉన్నటువంటి గోపబాలుడికైతే, గోపబాలను అందరినీ కూడా ఆయన మరణించినటువంటి వాళ్ళందరినీ కూడా తిరిగి బతికించేశారు. ఓకే, సో వాళ్ళందరూ కూడా తిరిగి చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కృష్ణుడు బయటకు వచ్చేసారో ఆ మృత కళేవరం నుంచి, అప్పుడు ఆ ఆ తేజము
కృష్ణుడు వైపు వచ్చి శరీరంలో ప్రవేశించేసింది, అంటే లీనమైపోయింది. చూడటానికి ఇది ఎలా కనిపిస్తుంది అంటే మనకి సాయుధ్య ముక్తిలా కనిపిస్తుంది. లీనమైపోవడం అంటే సాయుధ్య ముక్తి. ఓకే, అంటే ఇలాంటి సాయుధ్య ముక్తిని మనకి శ్రీమద్ భాగవతంలోనే ఇంతకు ముందు కూడా కొన్ని సందర్భాల్లో, అంటే రాబోయేటువంటి మనం సాయుధ్య ముక్తిని ఎప్పుడు చూసామంటే సాయుధ్య ముక్తి పొందినటువంటి అసుర ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళ ఉదాహరణలు రెండు మూడు చెప్తారా ఎవరైనా? హిరణ్య శిశుపాలుడు. ఓకే, కృష్ణుడు శిశుపాలుడు దంతవక్రుడు మరణించినప్పుడు వాళ్ళిద్దరూ కూడా కృష్ణుడి దేహంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు ఆత్మలు కూడా కృష్ణుడి దేహంలోకి వెళ్ళిపోయారు. ఓకే, ఇట్లనే జ్యోతి రూపంలో వెళ్ళిపోయారు. ఇక్కడ అఘాసురుడి యొక్క తేజము కూడా, అఘాసురుడు కూడా కృష్ణుడి యొక్క శరీరంలోకి వెళ్ళిపోయినట్లుంది. అంటే చూడటానికి కృష్ణుడు ఆయనకి సాయుధ్య ముక్తి ఇచ్చినట్లు మనకి అర్థమవుతుంది. కానీ తరువాత శ్లోకాల్లో మనకేం తెలుస్తుంది అని అంటే కృష్ణుడు ఆయనకి సాయుధ్య ముక్తి ఇవ్వలేదు, ఆయనకి ఇచ్చింది సారూప్య ముక్తి అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు వైకుంఠ లోకంలో కృష్ణుడి యొక్క రూపాన్ని అంటే విష్ణువు యొక్క రూపాన్ని, నారాయణుడి యొక్క రూపాన్ని పొంది ఉన్నారు వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనకి రాబోయేటువంటి శ్లోకాల్లో తెలుస్తుంది. అంటే మనము బాహ్యంగా చూడడం అనేటువంటిది ఎందుకు చూపించారు అంటే అది కేవలం కృష్ణుడు మనందరికీ తెలియజేయడం కోసం చేశారు. జీవాత్మ వ్యక్తిగతము, ఓకే, పరమాత్మలా కాదు. జీవాత్మ పరమాత్మలో అంశ మాత్రమే. ఓకే, సో ఈ అంశ అనేటువంటి విషయం, అది మళ్ళీ జీవాత్మ లక్షణాలు పరమాత్మ లక్షణాలు ఒకటిగా ఉంటాయి అనేటువంటి విషయం తెలియజేయడం కోసం కొంతసేపు అఘాసురుడి యొక్క బ్రహ్మ తేజాన్ని బ్రహ్మ తేజంతో సమానంగా చూపించారు. తర్వాత దాన్ని ఆయనలో లీనం చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ 34 సునీత మదజ. తతోతి హృష్టా స్వకృతో కృతార్హణం. తతోతి హృష్టా స్వకృతో కృతార్హణం. పుష్పై సుగాప్సరసశ్చనర్తనై. పుష్పై సుగా అప్సరసశ్చనర్తనై. గీతై సురావాద్యధరాశ్చ వాద్యకై. గీతై సురావాద్యధరాశ్చ వాద్యకై. స్తవైశ్చ విప్రా జయనిస్వనైర్ఘణ. తస్థవైశ్చ విప్రా జయనిస్వనైర్ఘణాః. భావం, అనంతరము మిగుల ప్రసన్నులై దేవతలు నందనోద్యాన వనమున పూసిన పుష్పములను కురిపించిరి. అప్సరసలు నృత్యము చేసిరి. గాన ప్రసిద్ధులకు గంధర్వులు స్తుతి గీతములను ఆలపించిరి. వాదకులు దుందుభులను మ్రోగించిరి. బ్రాహ్మణులు వేదమంత్రములను పఠించిరి. ఈ ప్రకారము స్వర్గ మర్త్యలోకములలో ఎల్లరూ తమ కార్యములలో కార్యములతో శ్రీకృష్ణుని పూజించిరి. భాష్యం, ప్రతి ఒక్కనికి ఒక విశేష కార్యమున్నది. ఎల్లరూ తమకు గల యోగ్యతలచే దేవదేవుని కీర్తించవలెనని శాస్త్రము నిర్ణయించినది. నిరూపిత, గాయకుడైన వాడు చక్కని గానము ద్వారా భగవంతుని సదా కీర్తించవలెను. సంగీతము నెరిగిన వాడు వాద్యములతో దేవదేవుని కీర్తించవలెను. స్వను స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిహరి తోషణం. భాగవతము 1.2.13. భగవంతుని సంతృప్తి పరచుటయే జీవన పూర్ణత్వం. అందువల్ల మత్స్యలోకము నుండి స్వర్గలోకము వరకు ఎల్లరును భగవత్కీర్తనమునందే నెలకొనిది. మనుజుడు సాధించినట్టి యోగ్యతలనన్నింటినీ భగవత్కీర్తనమునందే వినియోగించవల్లెననుట సాధు మహాత్ముల నిర్ణయం. ఇదం హి పున ఇదం హి పుంసస్తపసః శ్రుతస్య వా స్విష్టస్య సూక్తస్య చ బుద్ధితత్తయో అవిచ్యుతోతః కవి కవిభిర్నిరూపితో యదుత్తమ శ్లోక గుణానువర్ణనం. జ్ఞానము, తపస్సు, వేదాధ్యయనము, యజ్ఞము, మంత్రోచ్చారణము, దానము మున్నగు వాని యొక్క నాశరహితమగు ప్రయోజనము ఉత్తమ శ్లోకుడగు శ్రీకృష్ణ భగవానుని దివ్య గుణానువర్ణనమునందే కలదని పండితులు నిశ్చయముగా ధృవపరిచియుండిరి. భాగవతము 1.5.22. ఇదియే జీవన పూర్ణత్వము. ప్రతి ఒక్కడూ తనకు గల యోగ్యతచే దేవదేవుని కీర్తింపగలుగునట్లు శిక్షణను బడయవలెను. విద్య, తపస్సు, నిష్ఠ లేదా నవీన ప్రపంచంలోని వ్యాపారము, ఉద్యోగము, ఉన్నత చదువులు ఉన్నగవాణిని కృష్ణ కీర్తనమునందే నెలకొల్పవలెను. అప్పుడు ప్రపంచమునందలి జనులందరూ సుఖభాగులు కాగలరు. అందువల్ల దివ్య లీలలను ప్రదర్శించుటకే శ్రీకృష్ణ భగవానుడు అరదించును.
అప్పుడు జనులు అన్ని విధములా అతనిని కీర్తించుటకు అవకాశమును పడేయగలరు. శ్రీకృష్ణుని ఏ విధంగా కీర్తించవలెనో తెలుసుకొనటే నిజమైన పరిశోధనా కార్యము. దేనినైనను భగవద్రహితముగా చూచుట నిందింపబడినది. భగవద్భక్తి హీనస్య జాతి శాస్త్రం జపస్తప ప్రాణస్తైవ దేహస్య మండనం లోకరంజనం. హరిభక్తి శుతోదయము 3.11. భగవద్భక్తి లేదా భగవద్ గుణ కీర్తనము లేనప్పుడు మనిషి ఉన్నదంతయు కేవలం శవాలంకారమే అగును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. ఎప్పుడైతే ఈ యొక్క అగాసురుడు శ్రీకృష్ణ భగవానుడి శరీరంలో దేహకాంతిలో కలిసిపోయారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, పైనుంచే చూస్తున్నారు. ఇంకా ఏంటి, కృష్ణుడు అగాసురుడు చంపట్లేదు అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ దేవతలందరూ కూడా ఎప్పుడైతే ఈ అగాసురుడు మరణించాడు అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకున్నారో అప్పుడు వాళ్ళు ఏం చేశారండి, భగవంతుడికి నందనోద్యానంలో పూసినటువంటి పుష్పాలని వర్షంలా కురిపించేశారు. అంటే భగవంతుడికి పుష్పాలతోటి కూడా అభిషేకం చేస్తారు. అయితే మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడికి మనం అభిషేకం చేసేటప్పుడు పుష్పాలు మనం ఉపయోగించాల్సినటువంటి పుష్పాలు ఎలా ఉండాలంటే ఫ్రెష్గా ఉండాలి. ఆ పుష్పాలు కూడా ప్లాస్టిక్ పుష్పాలు లేకపోతే ఆర్టిఫిషియల్ పుష్పాలు ఉండకూడదు. ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఉండకూడదు. అలాంటివి చేస్తే అవి కృష్ణుడు యాక్సెప్ట్ చేయరు. ఓకే, చూడండి, దేవతలు కూడా నందనోద్యానవనంలో పూసినటువంటి ఫ్రెష్ పువ్వులు, అది కూడా కృష్ణుడికి అర్పించేటువంటి పువ్వులు ఎలా ఉండాలండి, స్మెల్ రావాలి. ఓకే, కొన్ని రకాల పువ్వులకి స్మెల్ ఉండదు, కొన్ని పువ్వులకి స్మెల్ ఉంటుంది. స్మెల్ ఉన్నటువంటి పువ్వులను మాత్రమే కృష్ణుడికి అర్పించాలి. ఒక్కోసారి మనం మళ్ళీ కృష్ణుడికి అర్పించే పువ్వు స్మెల్ ఉందా లేదా అని చెక్ చేస్తాము. ఓకే, ఒకసారి కూడా స్మెల్ చూడకూడదు మనం. ఓకే, ఈ పూలకి స్మెల్ ఉందా లేదా, స్మెల్ ఉంది కాబట్టి ఇది కృష్ణుడికి అర్పించవచ్చు అని కృష్ణుడికి అట్లా ఇవ్వకూడదు. అంటే మనం ఒకసారి స్మెల్ చూసామంటే ఇంకా ఆ పువ్వు ఎంగిల్ అయిపోయినట్టు. ఓకే, సో అలాంటి పువ్వును మనం కృష్ణుడికి అర్పించకూడదు. సో ఆ పువ్వు కృష్ణుడికి అర్పించడానికి ఉపయోగపడదు. ఇంకొకటి గుర్తుంచుకోండి, మనం కృష్ణుడికి అర్పించేటువంటిది ఏదైనా సరే కృష్ణుడికి అర్పించడానికంటే ముందు ఎవరికి అర్పించకూడదు, ఏ దేవి దేవతకి అర్పించకూడదు, గురు పరంపరకి అర్పించకూడదు, తర్వాత మనం స్మెల్ చూడకూడదు, ఎవరికి అర్పించకూడదు. మనకి ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే జనరల్గా మన మందిరంలో అనేక రకాల దేవతల ఫోటోలు, దేవుళ్ళ ఫోటోలు, దాంతోపాటు కృష్ణుడి ఫోటో కూడా ఉంటుంది కదా ప్రస్తుతం. అలా ఉన్నప్పుడు ఏంటి, మనం అర్పించేటప్పుడు వరుసలో లెఫ్ట్ నుంచి మొదలు పెడతాం, అర్పించుకుంటూ పోతాం. ఎక్కడో కృష్ణుడు రైట్ సైడ్లో ఉన్నారనుకోండి, ఇటు దేవతలందరికీ అర్పించిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి వినాయకుడికి లేకపోతే ఇంకెవరికో అర్పించిన తర్వాత కృష్ణుడి దగ్గర తీసుకెళ్లి కృష్ణుడికి అర్పించే ప్రయత్నం చేస్తారు. అది చాలా పెద్ద అపరాధం. ఓకే, అలా చేయకూడదు. ఇంకొకటి, మనం పూజ చేసేటప్పుడు కూడా మనం మీ అందరికీ గుర్తున్న విగ్రహారాధన ఎలా చేయాలి అనేటువంటి విషయం గురించి మనం చర్చించినప్పుడు, ఏదైనా సరే కృష్ణుడికి అర్పించబోయే ముందు అది గురువుకు చూపించాలి, గురువుకు అర్పించకూడదు. ఓకే, గురువుకి అర్పించకూడదు, గురువుకి చూపించాలి. ఎందుకు గురువుకు చూపించాలి అంటే గురువు అనుమతి తీసుకోవడం కోసం. ఓకే, గురువు అనుమతి తీసుకొని కృష్ణుడికి అర్పిస్తాం. అంతేగాని డైరెక్ట్గా మనం కృష్ణుడికి అర్పిస్తే అది కృష్ణుడు స్వీకరించరు. అది ఏం చేసినా, అది మీరు ఒకవేళ చామర విసిరినా, లేకపోతే నీళ్లు ఇచ్చినా, లేకపోతే వాటర్ తర్వాత శంకు ఊదినా, ఏం చేసినా, ఫ్లవర్స్ అర్పించినా, ఏం చేసినా, హారతి ఇచ్చినా, చివరికి హారతి కూడా, ఓకే, హారతి తిప్పడానికంటే ముందు గురువుకు చూపించాలి, గురు పరంపరకు చూపించాలి, గురు పరంపర మాధ్యమం ద్వారా. అంటే ఇంకోటి పర్మిషన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, నాకు కృష్ణుడికి పూజ చేసే అంత అర్హత లేదు నాకు. ఓకే, కృష్ణుడికి పూజ చేయాలంటే చాలా అర్హత ఉండాలి, నాకు అంత అర్హత లేదు. అయితే నేను మీ తరపున చేస్తున్నాను పూజ అని గురువుకి చెప్పాలి. ఓకే, అక్కడ అక్కడ మనం అందుకని మనం గురువు ఫోటో కూడా పెడతాం. ఓకే, గురువు ఫోటో పెట్టి గురువు ఆ గురువు ముందు మనం పూజ చేసే అంత అర్హత మనకు ఉండదు. ఓకే, గురువు మనకి మన గురువుని పక్కన పెట్టి గురువు పూజ చేయకుండా మనం పూజ చేసే అంత అర్హత కృష్ణుడికి మనకు ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తాం, గురువుకి చూపించి నీ తరపున నేను చేస్తున్నాను, ఎందుకంటే నాకు కృష్ణుడికి పూజ చేసే అంత అర్హత లేదు కాబట్టి. ఓకే, కృష్ణుడికి పూజ చేయాలన్నా కానీ, కృష్ణుడికి ఒక పువ్వు అర్పించాలన్నా కానీ చాలా అర్హత ఉండాలి మనకి. ఎవరికి పడితే వాళ్ళకి కృష్ణుడికి
ఇందాకనే మనం చెప్పుకున్నాం కృష్ణుడితో ఆటలాడుకున్నటువంటి గోపబాలుడికి ఉన్నటువంటి అర్హత ఏమిటి? ఓకే, సో వాళ్ళు ఎంతో దేవతల కంటే కూడా అదృష్టవంతులు, కాబట్టి వాళ్ళు కృష్ణుడితో ఆడుకోగలిగారు, ఆనందంగా కృష్ణుడితో ఉండగలిగారు. అలానే మరి కృష్ణుడికి పువ్వు అర్పించాలంటే కూడా మనకెంత అర్హత ఉండాలి? సామాన్యమైనటువంటి వాళ్ళు, భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు, భక్తి అంటే ఏంటో తెలియనటువంటి వాళ్ళు, శుద్ధ భక్తులు కానటువంటి వాళ్ళు, శుద్ధ సత్వగుణంలో లేనటువంటి వాళ్ళు కృష్ణుడికి పూజ చేసేంత అర్హత ఉండదు. అందుకనే కృష్ణుడు అన్నారు, వేలల్లో ఒకళ్ళు, కోట్లల్లో ఒకళ్ళు మాత్రమే నాకు పూజ చేసేటువంటి, నా దగ్గరికి దరిచేరగలిగినటువంటి అర్హతను కలిగి ఉన్నారు అని కృష్ణుడే స్వయంగా చెప్పారు భగవంతుడు. కాబట్టి మనము గురువు తరపున చెయ్యాలి కానీ నేనే చేస్తున్నాను అనేటువంటి భావన మనం పూజ చేసే కృష్ణుడికి పూజ చేసేటప్పుడు ఉండకూడదు. కృష్ణుడికి ఏది అర్పించినా గురువు తరపున అర్పిస్తున్నాను, గురువు సేవగా చేస్తున్నాను, ఓకే, ఇలాంటి భావనే ఉండాలి. ఇంకోటి, ఏది కృష్ణుడికి ఇచ్చినా కానీ అది ఎవరికో అర్పించిన తర్వాత ఇవ్వకూడదు. ఓకే, దేవీ దేవతలకో గురువులకో అర్పించిన తర్వాత ఇవ్వకూడదు. కృష్ణుడికి ఫస్ట్ చేసిన తర్వాతనే మిగిలినదే ఏదైనా, అది అది సాంబ్రాణి, ఊది కడ్డి అయినా సరే, ఓకే, ఊది కడ్డి తిప్పినా సరే, లేకపోతే దీపం తిప్పినా సరే, నీళ్లు తిప్పినా సరే, చామరైనా సరే, ఏదైనా సరే, ఓకే. సో సో ఈ విధంగానే వీళ్ళు కృష్ణుడి మీద, కృష్ణుడికే ఏదైనా సరే కృష్ణుడికే చెందుతుంది. మనకున్నటువంటి టాలెంట్ కృష్ణుడి కోసమే, మనకున్నటువంటి విద్య కృష్ణుడి కోసమే, మనకున్నటువంటి తెలివితేటలు కృష్ణుడి కోసమే, మనకున్నటువంటి శక్తి కృష్ణుడి కోసమే, మనకున్నటువంటి సామర్థ్యం కృష్ణుడి కోసమే. ఎందుకు ఇచ్చారు? కృష్ణుడు తన కోసం ఇచ్చారు, తనను అర్చించడం కోసం ఇచ్చారు. మనకున్నటువంటి ఆస్తి కృష్ణుడి కోసం, ఐశ్వర్యం కృష్ణుడి కోసం, మనకున్నటువంటి పేరు ప్రతిష్ట కృష్ణుడి కోసమే. ఓకే, అందుకని ఎవరైనా ఏదైనా పొగిడినా కానీ అది గురువు మాధ్యమం ద్వారా కృష్ణుడికే ఇచ్చేస్తాం. ఓకే, మీరు బాగా చెప్పారు అంటే అది మనకి గురువు ద్వారా వచ్చింది, గురువు కృప వల్ల మనం మీకు మీ అందరికీ కూడా మనం ఇలా అంటే క్రెడిట్ మనం తీసుకోకూడదు. ఇప్పుడే క్రెడిట్ మనం తీసుకున్నాము అని అంటే మనం భౌతికంగా కల్మషంతో ఉన్నట్లు. ఓకే, క్రెడిట్ మనం తీసుకోకూడదు ఎప్పుడు, ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం, మనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ తెలివితేటలు అని అంటే కృష్ణుడు ఇచ్చాడు, గురువు ద్వారా ఇచ్చారు మనకి. సో ఇలా మనము అదంతా కూడా కృష్ణుడికి మనం అర్పించాలి. సో అంటే ఏంటి, సర్వస్వం కృష్ణుడికి అర్పించాలి. అది తెలివితేటలైనా సరే, కవులు మామూలుగా చూస్తే కవులకి ఇచ్చినటువంటి సాహిత్యం కానీ, కవులకు ఉన్నటువంటి తెలివితేటలు కానీ, సామర్థ్యం కానీ, ఇదంతా కూడా వాళ్ళకి కృష్ణుడు ఇచ్చినటువంటి తెలివితేటలు. వాళ్ళకి కవులు, కవులుగా వాళ్ళు ఒక కవిత్వం రాయాలంటే ముందు సత్వగుణంలో ఉండాలి కదా. సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు కవిత్వం రాయగలుగుతారు. అయితే ఈ సత్వగుణంలో ఉన్నటువంటి కవులు కవిత్వం రాయగలిగేటువంటి సామర్థ్యం కృష్ణుడు ఇచ్చినప్పుడు వాళ్ళు రాసినటువంటి కవిత్వం ఎవరి కోసం రాయాలి? కృష్ణుడి కోసం, కృష్ణుడిని కీర్తించడం కోసమే రాయాలి. ఓకే, కానీ ప్రస్తుత కవులు ఎవరిని కీర్తిస్తున్నారు? అందమైన అమ్మాయిను, అందమైన అమ్మాయిని వర్ణించడానికో, లేకపోతే ఏ ప్రకృతిని వర్ణించడానికో ఇవన్నీ చేస్తున్నారు. ఇది చాలా పెద్ద అపరాధం. ఓకే, సో మనకు ఉన్నటువంటి ఏదైనా సరే కృష్ణుడికే చెందింది కాబట్టి కృష్ణుడికే అర్పించాలి. మనకు ఒకవేళ పాటలు పాడడం వస్తే కృష్ణుడు పాటలు పాడాలి, కృష్ణుడు పాటలు పాడాలి. మనకి చక్కగా వినగలిగేటువంటి శక్తిని చెవులు ఇచ్చారు కృష్ణుడు, మనం ఏం వినాలి? కృష్ణుడు పాటలు వినాలి, సినిమా పాటలు కాదు. ఓకే, అది శుద్ధ భక్తులు పాడినటువంటి పాటలు వినాలి, అది కూడా ఎవరో పాడినటువంటి పాటలు కాదు. ఓకే, ఒక భౌతికమైనటువంటి పాటలు పాడేటువంటి, లేకపోతే కుటుంబ పోషణ కోసం పాటలను వృత్తిగా పెట్టుకున్నటువంటి, పాటలు పాడేటువంటి వాళ్ళు పాడినటువంటి పాటల్ని వినడం కోసం మనకి చెవులు ఇవ్వలేదు దేవుడు. ఓకే, సో ఏ సినిమా పాటలో లేకపోతే డ్యాన్స్ పాటలో ఏదో ఉంటాయి కదండి, మామూలుగా ఎంటర్టైన్మెంట్ కోసం ఇలాంటి పాటలు వినడానికి మనకి చెవులు ఇవ్వలేదు. ఓకే, అలాంటి పాటలు వింటున్నాము అని అంటే మనం ఏం చేస్తున్నాము అన్నట్టు, చెవులలో మనం చెవులు పవిత్రమైనటువంటి చెవులు, అలాంటి పవిత్రమైనటువంటి చెవులు మనకి కృష్ణుడు ఇచ్చింది కృష్ణుడు పాటలు వినడానికి, మనం ఏం చేస్తున్నాము, మనం అంతా కూడా గార్బేజ్ నింపేస్తున్నాము చెవులు. మనం ఒక్కోసారి అనొచ్చు, మనం దేవుడు పాటలే కదండి, ఏదైతే ఏంటి సినిమా పాట అయితే ఏంటి, సినిమా పాట కాకపోతే ఏంటి, దేవుడు పాటే కదా మనం పాడచ్చు కదా అని అనుకోవచ్చు. అయితే మనం అందరం కూడా ఏదైనా సరే పాట పాడేటప్పుడు ఆ పాట అనేటువంటిది భగవంతుడి యొక్క తత్వాన్ని తెలియజేస్తుంది. ఓకే, భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని పాట రూపంలో పాడతారు, భగవంతుడి యొక్క లీలలని పాట రూపంలో పాడతారు. అయితే అది ఒకవేళ ఒక శుద్ధ భక్తుడు రాసినటువంటి పాట కాదు, ఏదో కమర్షియల్ పాట అనుకోండి,
కమర్షియల్ పార్ట్ అంటే టీవీలలో సినిమాలలో కమర్షియల్ అదే డబ్బు కోసం వాళ్ళు పాటలు రాస్తారు, అది మ్యూజిక్ చేస్తారు, వాళ్ళు పాడతారు. అందులో ఏంటి, వాళ్ళకి భగవంతుడి తత్వంతో సంబంధం లేదు, వాళ్ళకు ఉన్నటువంటి పాండిత్యం అంతా కూడా అందులో పెట్టేస్తారు, కృష్ణుడిని గురించే పాడతారు కానీ అందులో కృష్ణుడికి సంబంధించినటువంటి తత్వం ఉండదు. అలాంటప్పుడు ఆ పాటను మనం పాడి నేను కృష్ణుడి కోసం దానం చేశాను, కృష్ణుడి కోసం పాట పాడాను అని కనుక మనం అనుకున్నాం అనుకోండి, పెద్ద అపరాధం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే మన గురు పరంపరలో మనకి చెప్పబడినటువంటి భగవంతుడి యొక్క తత్వం ఏదైతే ఉందో ఆ తత్వానికి అనుగుణంగానే భగవంతుడిని కీర్తించాలి, కానీ గురు పరంపరలో చెప్పనటువంటి సిద్ధాంతాన్ని మనం భగవంతుడికి కీర్తనగా చేయకూడదు. ఓకే, సినిమా పాటల్లో గురు పరంపరలో చెప్పినటువంటి సిద్ధాంతం ఉండదు. ఓకే, చాలాసార్లు చాలా సందర్భాల్లో సినిమా పాటలు పాడద్దు అని నేను చెప్పాను. ఎందుకు అంటే ఇది కారణం. ఓకే, భగవంతుణ్ణి కీర్తించాలి అని అంటే భగవంతుణ్ణి ఒక్క ఇంచు కూడా తగ్గించకూడదు, ఆయన ఆయన యొక్క స్థానం నుంచి ఆయన్ని కొంచెం కూడా కిందికి దించకూడదు, అలా కీర్తించాలి మనం. ఓకే, సో నువ్వు చాలా గొప్పవాడివి, ఎంత టాప్ లో ఉన్నావు అంటే అంత టాప్ లో, అంత టాప్ లో ఉన్నటువంటి నిన్ను నేను కీర్తించేటప్పుడు కూడా ఒక మెట్టు దించేసాను అనుకోండి, ఏమవుతుంది? ఒక మెట్టు దించేసి మరి నేను ఆయన మెట్టు విలువను దించి తగ్గించిన వాళ్ళమే. పాడుతున్నాను ప్రభుడు అంటే భగవంతుడి యొక్క స్థానం నుంచి ఒక మెట్టు దించి నేను పాడుతున్నానా లేకపోతే పాడట్లేదా అనేటువంటి విషయం మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం, బాగుంది పాట అనుకుంటాం. ఓకే, కానీ అది గురువులకు తెలుస్తుంది, గురువులు ఇలాంటి పాటలు పాడకూడదని చెప్తారు. ఇలాంటి పాటలు పాడకూడదని చెప్పినప్పుడు దాన్ని మనం ఇన్స్ట్రక్షన్గా తీసుకుని మనం దాన్ని ఫాలో అవ్వాలి తప్ప, నాకు ఇది నచ్చిందండి మీరు ఏం చెప్పుకుంటే మీరు అది చెప్పుకోండి, నాకు ఇది నచ్చింది, నా మనసుకు హాయిగా ఉంది, నా మనసుకు ప్రశాంతంగా ఉంది, నేను ఇదే పాడతాను అని అంటే భక్తిలో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళాం మనం, భక్తిలో ఒక్క అడుగు కూడా మనం పురోగమించలేము మనం. ఎందుకంటే కృష్ణ కీర్తనలోని కృష్ణుడిని ఎలా కీర్తించాలో తెలియని మనము కృష్ణ భక్తిలో ఎలా పురోగమిస్తాం మనం కదా. కాబట్టి దయచేసి మనము సినిమా పాటలను పక్కన పెట్టేసి మనకున్నటువంటి తెలివితేటల్ని గురువు చెప్పిన విధంగా వాడటం ప్రయత్నం చేయాలి. ఓకే, ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు మనం భక్తిలో పురోగమిస్తాం, అంతేకాని మనం మన ఇష్టం వచ్చినట్లు చేస్తే చేసేది భక్తి ఎప్పటికీ కాదు. సో మనకున్నటువంటివన్నీ కూడా భగవంతునికి కీర్తించడం కోసం మనకున్నటువంటి, ఒకవేళ మనకి పాట పాడే సామర్థ్యం ఉంటే భగవంతుని కీర్తించడం కోసం. ఇక్కడ దేవతలు కూడా అదే చేస్తున్నారు. ఓకే, సో అన్ని లోకాలలో స్వర్గ మర్త్య లోకములలో, స్వర్గలోకం అంటే పై లోకాలు, మర్త్య లోకం అంటే భూలోకం. ఓకే, ఈ రెండు లోకాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క కార్యాలతో శ్రీకృష్ణుడిని పూజించారు. అంటే కొంతమంది మ్యూజిక్ చేస్తున్నారు, కొంతమంది పాట పాడుతున్నారు, కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు, కొంతమంది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నారు. ఓకే, సో ఈ విధంగా వాళ్ళకి తెలిసినటువంటి భగవంతుని కీర్తించడానికి ఏ విధంగా వాళ్ళు చేయగలరో, వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని భగవంతుడి కోసం ప్రదర్శిస్తారు. ఓకే, సో ఇది నెక్స్ట్ 35వ శ్లోకం. ఇంకోటి చూడండి, మనకున్నట్టు చివరి స్టేట్మెంట్ చూడండి, అసలు ప్రభుపాదాలు రాసింది, భగవద్భక్తి లేదా భగవద్గుణ కీర్తనము లేనప్పుడు మనిషి తనకున్నదంతయు కేవలం శవాలంకారణమే అగును. ఓకే, మనకి ఎంత అందమైనా ఉండొచ్చు, ఎంత సామర్థ్యమైనా ఉండొచ్చు, ఎంత శక్తి అయినా ఉండొచ్చు, ఎంత ఐశ్వర్యమైనా ఉండొచ్చు, ఒకవేళ భగవద్భక్తి లేదు అంటే మనకున్నదంతా కూడా శవానికి పెట్టినటువంటి అలంకారం లాంటిది, మనకున్నటువంటి ఏ అందమైన ఏ ఐశ్వర్యమైన ఏదైనా సరే ఒక శవానికి ఉన్నటువంటి అలంకారంతోనే సమానం. అందుకనే భగవద్భక్తి లేనటువంటి లేనప్పుడు ఇంకా ఏది ఉన్నా కానీ వృధాని. ఓకే, నెక్స్ట్ 35వ శ్లోకం. లక్ష్మీమాత హరే కృష్ణ. తదద్భుత స్తోత్ర సువాధ్య గీతిక, తదద్భుత స్తోత్ర సువాధ్య గీతికా, జయాది నైకోత్సవ మంగళ స్వనాం, జయాది నైకోత్సవ మంగళ స్వనాం, కృత్వా స్వధామ్నోంత్యజ ఆఘ ఆఘతో చిరాం, శ్రుత్వా స్వధామ్నోన్యజ ఆగతో చిరా, దృష్ట్వా మహిషస్య జగామ విస్మయం, దుష్వా మహిషస్య జగామ విస్మయం. బ్రహ్మ తన లోకమునకు సమీపమున కొనసాగుతున్నట్టి మహాద్భుతమగు ఉత్సవము యొక్క వాయిద్య గీతములను
జయ జయ ధ్వనులను వినినవాడై ఆ ఉత్సవమును గాంచుటకు వెంటనే అచటకు వచ్చెను. శ్రీకృష్ణుని మహిమను గాంచి అతడు మిగుల విస్మతుడయ్యెను. భాష్యము: బ్రహ్మలోకమునకు సమీపమున గల మహర్లోక జనలోక తపోలోకము లందున శ్రీకృష్ణ మహిమలను కీర్తించుటకు ఉత్సవము జరుగుతుండెనని ఆర్తిని అని సమీపమున అను పదము ఇచట సూచించబడుచున్నది. హరే కృష్ణ ప్రభు. సో ఇదంతా జరుగుతుంది. దేవతలు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా భగవంతుని కీర్తిస్తుంటే అది బ్రహ్మలోకం వరకు చేరింది. బ్రహ్మకి వెంటనే ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమైపోయింది ఇక్కడ అని చెప్పేసి శ్రీకృష్ణుడి యొక్క మహిమను చూసినటువంటి ఆయన ఆశ్చర్యపోయారు. యాక్చువల్గా కృష్ణుడి మహిమను చూసి ఆశ్చర్యపోవడం ఏంటి? కృష్ణుడి మహిమ చూస్తే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఎందుకంటే కృష్ణుడికి తను చేసినటువంటి ఏ పనైనా సరే, తను చేసినటువంటి ఏ లీలైనా సరే, తన తనకున్నటువంటి పూర్తి శక్తి సామర్థ్యాలను వాడి చేసినటువంటి లీల కాదు. మీరు చూస్తే శకటాసురుడిని చంపారు, పూర్తి శక్తిని ఉపయోగించారా? పోతుని చంపారు, పూర్తి శక్తిని ఉపయోగించారా? తృణావర్తుని చంపారు, పూర్తి శక్తిని ఉపయోగించారా? బకాసురుని చంపారు, పూర్తి శక్తిని ఉపయోగించారా? ఇప్పుడు అఘాసురుని చంపారు, పూర్తి శక్తిని ఉపయోగించారా? ఎక్కడ పూర్తి శక్తిని ఉపయోగించాల. అంటే ఇంక పూర్తి శక్తి ఉపయోగిస్తే ఇంకా ఎంత విధ్వంసం జరిగేదో కదా. సో భగవంతుడికి ఆయన పూర్ణుడు, శక్తి సామర్థ్యాలలో కూడా పూర్ణుడు. అలాంటి వ్యక్తి గురించి ఏదైనా ఒక చిన్న పని చేస్తే ఆయన దాన్ని చూసి ఆశ్చర్యపోయాము అని అంటే భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి మనకు అంచనా లేనప్పుడు మనం అలా చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో మీ కొడుకే ఉన్నాడు అనుకోండి, 99 మార్కులు 98 మార్కులు వచ్చాయనుకోండి, మీరు ఆశ్చర్యపోతారా? ఒకవేళ వానికి ఇంతకుముందు అన్ని ఎగ్జామ్స్లో 100% వచ్చి ఇప్పుడు 98 వచ్చింది అనుకోండి, మీరేం ఆశ్చర్యపోరు. మనకి 100 వస్తాయి, 98 రావడం ఏంటి, 100 వచ్చినా ఆశ్చర్యం లేదు అనుకుంటాం మనం. అదే పక్కింటి వాళ్ళ పిలిచి మా అబ్బాయికి 98 వచ్చినాయి అంటే వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయికి ఎప్పుడు రాలేదు కాబట్టి. ఓకే, వాళ్ళ అబ్బాయికి ఎప్పుడు 98 రావు కాబట్టి, 90 కూడా రావు, 80 కూడా రావు కాబట్టి, పాస్ మార్క్ కాబట్టి, 35తో పాస్ అవుతాడు కాబట్టి, వా మీ అబ్బాయికి 98 వచ్చినాయా అని ఆశ్చర్యపోతారు. అంటే అవతల వాడి శక్తి సామర్థ్యాలు తెలియవు, మన శక్తితో కంపేర్ చేసుకుంటాం మనం. అప్పుడు నాకు రాంది వాడికి ఎలా వచ్చింది అని అనుకుంటాం. అంటే ఇది ఏ స్థాయిలో మన ఆలోచన ఉంది? అవతల వాళ్ళ శక్తి సామర్థ్యాలని ఏమాత్రం అంచనా లేనటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు పెట్టేశాడు. బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం వేసింది కృష్ణుడు ఇలా ఒక అగాసురుడు అనేటువంటి ఒక పర్వతం లాంటి రాక్షసుని చంపటం. ఎందుకంటే కృష్ణుణ్ణి సామాన్యమైనటువంటి బాలుడుగా అనుకుంటున్నారు బ్రహ్మదేవుడు. కాబట్టి ఇది బ్రహ్మదేవుడు అంతటోడే కృష్ణుణ్ణి సామాన్యమైన వాడు అనుకునేటువంటి మోహంలో పడిపోతారు. మనలాంటి వాళ్ళు కృష్ణుడిని ఎందుకు పూజిస్తున్నాడు? బ్రహ్మదేవుడు అంతటోడే కృష్ణుడి గురించి తక్కువగా అంచనా వేస్తే మనలాంటి వాళ్ళు కృష్ణుడిని ఏమనుకుంటారు? మానవుడే, ఆయన కూడా ఒక గోపబాలుడు, గోవుళ్ళు కాసుకునేవాడు, కాకపోతే ఆయన మోసం చేస్తారు, దొంగతనం చేస్తారు, చిలిపి ఆటలు ఆడతారు, లేకపోతే ఇంద్రజాలం తెలుసు, మహేంద్రజాలం తెలుసు, కొన్ని ఏదో సిద్ధులు ఉన్నాయి అనుకుంటారు. సిద్ధులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఒక మనిషికి పుట్టుకతోనే సిద్ధులు వచ్చేస్తాయా? పుట్టుకతోనే సిద్ధులు వస్తాయా? సిద్ధులు రావాలంటే 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి? అలాంటి ఏమి లేవుడు, పుట్టుకతోనే వచ్చినా కానీ జనాలకి కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలను అంచనా వేయరు, సామాన్యుడు అని అనుకుంటారు. అలానే చేస్తున్నారు బ్రహ్మ కూడా ఇప్పుడు. ఓకే, అంటే భౌతిక విషయంలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా మోహానికి గురి అవుతారు బ్రహ్మదేవుడితో సహా. ఓకే, సో అదే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మనం అందరం మోహానికి గురి అవ్వకూడదు అని అంటే మనం ఏం చేయాలి? భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఏ భక్తుడైతే కృష్ణుడు గురించి ఎలాంటి అనుమానము లేకుండా దేవాది దేవుడు అని పూర్తిగా నమ్మగలిగినటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్నప్పుడు మనకు ఒకవేళ ఒక్కొక్కసారి మన మైండ్ అటు ఇటు డివియేట్ అయినా కానీ వాళ్ళు లాగేస్తారు మనల్ని. ఒక్క క్షణం కూడా కృష్ణుడికి సంబంధించినటువంటి విషయంలో మన ఆలోచనలో ఒక్క మెట్టు కూడా దిగకుండా ఉండే విధంగా భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మాత్రమే అది మనకి సాధ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ 36వ శ్లోకం. కృష్ణ కుమారి మాత హరే కృష్ణ ప్రభు. రాజన్నా జగరం చర్మ శుష్కం బంధావనేద్భుతం. రాజన్నాం జగరం చర్మ తుష్మాం
బంధావనే భూతం. వ్రజౌకసాంబహూతితం బభూవా క్రీడ గహ్వరం. వజోకసం బహుతిదం బభువా క్రీడ గృహ హర్వం. బభూవా క్రీడ పరీక్షకులు గహ్వరం. బహువా క్రీడ గర్వ గర్వ గర్వరం. గహ్వరం పరీక్షిత్ మహారాజు అగాసుర్ని స్వరూప దేహమును ఎండిపోయిన చర్మముగా నైనప్పుడు బృందావన వాసులు దర్శనార్థము అద్భుత స్థానముగా నయ్యను. అది చాలా కాలం వరకు అట్లే ఉండెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఆ పార్థివ శరీరం ఏదైతే చనిపోయిన శరీరం ఉందో అది అలానే ఉంది. చాలా మంది వచ్చి చూసిపోతూ ఉండేవాడు అనమాట. అక్కడ కృష్ణుడు ఇక్కడ చంపేశారు అని చెప్పేసి అది అంతా కూడా ఎండిపోయి శరీరం మొత్తం ప్రకృతిలో కలిసిపోయేంత వరకు కూడా అదొక టూరిస్ట్ స్పాట్ అయిపోయింది అనమాట, కృష్ణుడు చంపినటువంటి ప్రదేశం అని. నెక్స్ట్ 37వ శ్లోకం శ్రీషమద. ఏతత్ కౌమార ఝంకర్మ హరేరాత్మా హి మోక్షణం. ఏతత్ కౌమారజం కర్మ హరేరాత్మా హి మోక్షణం. మృత్యో పౌగండకే బాలా దృష్ట్యో చుర్విస్మితా వ్రజే. మృత్యో పౌగండకే బాలా దృష్ట్యోర్చర్వితస్మితా వ్రజే. శ్రీకృష్ణుడు తన సహచరులను మృత్యు నుండి రక్షించుట సర్పరూపమున దాల్చిన అగాసురునికి మోక్షము వసగుట ఎను సంఘటన అతని కౌమార వయసులో జరిగి ఉండేను. ఆ ఘటన 1 సంవత్సరం తరువాత ఆ రోజే జరిగినట్టుగా ప్రజమునందు చెప్పబడినది. భాష్యము మోక్షణం అనగా ముక్తి అని అర్థము. కృష్ణుని కృష్ణ సహచరులకు మోక్షమనడి ప్రశ్న ఉదయించదు. ఆధ్యాత్మిక జగత్తునకు చెందిన వారైనందున వారు ముక్తిలే అయ్యుందురు. భౌతిక జగత్తునందే జన్మ మృత్యు జరావ్యాధులు ఉన్నవి. సమస్తము శాశ్వతమైన కారణమున ఆధ్యాత్మిక జగత్తునందు అటువంటివి ఉండవు. కానీ శ్రీకృష్ణ సాంగత్యము చేత అతని భక్తుల సాంగత్యము చేత అగాసురుడు కూడా నిత్య జీవనమును బడసెను. కనుక ఆత్మాహి మోక్షణం అను పదముచే ఇచ్చట సూచితమైనట్లు సర్పరూపధారియగు అగాసురుడే భగవంతుని నిత్య సాహచర్యమును పొందగలిగినచో ఆ దేవదేవుని అదివరకే సహచరులైనట్టి వారి గురించి నేరుగా తెలుపునదేమున్నది? సాకం విసృజు పృష్ట కృత పుణ్య పుంజాహ. భాగవతం 10.12.11. ఈ విధముగా భగవంతుడు ఎల్లరకు మంచివాడే ఎనుటకు ఇచ్చట నిదర్శము లభించుచున్నది. అతనిచే వధింపబడువాడైనను మోక్షమును బడయుచున్నాడు. అయినచో అదివరకే అతని సాంగత్యమున ఉన్నట్టి వారిని కూర్చి చెప్పవలసినదేమున్నది? హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఇక ఈ శ్లోకంలో మనకి రెండు విషయాలు చెప్పారు. ఒకటి, అగాసురుడికి మోక్షాన్ని ఇచ్చారు అనేటువంటి విషయం చెప్పారు. రెండవది, ఈ అగాసురుడికి మోక్షాన్ని ఇవ్వడం, అగాసురుడిని చంపడము, అగాసురుడికి మోక్షాన్ని ఇవ్వడము అనేటువంటి విషయం వ్రజంలో అంటే వృందావనంలో, ఓకే, వ్రజభూమిలో అంటే వృందావనంలో 1 సంవత్సరం తర్వాత చర్చించుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, 1 సంవత్సరం తర్వాత చర్చించుకోవడం అనేటువంటిది జరిగింది. ఇది సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి తెలియజేస్తున్నటువంటి విషయం. ఈ రెండు విషయాలు చెప్తున్నారు. ముందుగా మోక్షం గురించి వచ్చినప్పుడు, సో అగాసురుడు లాంటి ఒక వ్యక్తికే కృష్ణుడు మోక్షాన్ని ఇచ్చేశారు. అంటే కృష్ణుడు ఈడ శత్రుభావాన్ని కలిగినటువంటి అగాసురుడికి కృష్ణుడితో చంపబడ్డాడు కాబట్టి ఆయనకే మోక్షాన్ని ఇచ్చినప్పుడు కృష్ణుడితో కలిసి ఆడుకుంటున్నటువంటి, కృష్ణుడితో కలిసి జీవిస్తున్నటువంటి, సహచరులుగా ఉన్నటువంటి వ్యక్తులకి మరి ఇక ఏ స్థానం ఇస్తారు కృష్ణుడు కదా? సో అంటే వాళ్ళ స్థానం ఇంకా ఉత్తమమైనటువంటిది. వాళ్ళందరూ కూడా పార్షదులు. ఓకే, ఇలా ముక్తి పొందడం కోసం అనేక సాధనలు చేసి ముక్తి పొంది కృష్ణుడి యొక్క సాహచర్యాన్ని పొందేటువంటి స్థాయిలో వాళ్ళు లేరు. వాళ్ళు ఆల్రెడీ కూడా నిత్య సిద్ధులు. ఓకే, సో ఆ విధంగా వాళ్ళు కృష్ణుడికి చాలా దగ్గర వాళ్ళు. అది భౌతిక విషయంలోనే కాదు, అది ఆధ్యాత్మిక లోకంలో కూడా అనే విషయం మనకి ఇక్కడ తెలియజేస్తారు. రెండు, ఇక రెండవది,
వ్రజమునందు చర్చించబడుతున్నటువంటి ఈ లీల కృష్ణుడు కౌమార వయసులో చేస్తే పౌగండ వయస్సులో చర్చిస్తున్నారు. ఎందుకు అలా జరుగుతుంది? అది మనకి నెక్స్ట్ శ్లోకంలో పరీక్షణ మహారాజుకి వచ్చినటువంటి డౌట్ తోటి మనకి క్లియర్ చేస్తారు. అంటే కౌమార వయసు అంటే 5 సంవత్సరాల కంటే తక్కువ, పౌగండ వయసు అంటే 6 సంవత్సరాల పైన, 5 సంవత్సరాల పైన అంటే 6వ సంవత్సరం నుంచి పౌగండ వయసు అంటారు. కౌమార వయసు అంటే 5 సంవత్సరాలు లేదంటే 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు. అంటే కృష్ణుడు 5 సంవత్సరాల లోపలనే చేస్తే 6వ సంవత్సరం తర్వాత అది చర్చించడం అనేటువంటిది జరిగిందండి. నెక్స్ట్ 38వ శ్లోకం రాధారాణి మాతాజీ. సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. రాధారాణి మాతాజీ చదవండి. నైత ద్విచిత్రం మనుజార్భమాయినః, నైత ద్విచిత్రం మనుజార్భమాయినః, పరా పరా వరాణాం పరమస్య వేదసం, పరావరాణాం పరమస్య వేదసః, అగోపి యత్సార్ప అగోతియ స్పర్శన ధౌత పాతకః, స్పర్శన దౌత పాతకః, ప్రాపాత్మ సామ్యం స్వసతాం సదుర్లభం, ప్రాపాత్మ సామ్యం స్వతతాం సుదుర్లభం. చదవండి మాతాజీ. ఒక నిమిషం. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు సర్వకారణ కారణుడు, ఉచ్చ నీచం లోకములంది లే సమస్త కార్యకారణములు ఆది నియమాకుడగు ఆ దేవదేవుని చేతనే సృజించబడినవి. నంద యశోదలకు పుత్రునిగా జన్మించినప్పుడు అతడు నిర్హేతుకు కరుణతోనే అట్లొనుషను. అందువలన అశ్వేశ్వర్య ప్రదర్శనము అతనికి ఎంత మాత్రము విచిత్రము కాదు. నిజమునకు అతడు ఎంతటి మహత్కరుణను చూపిననగా, పరమపాపియగు అఘాసురుడైనను ఆ దేవదేవుని సహచరునిగానైనా దుష్టజన దుర్లభమగు సారూప్య ముక్తిని బడసి ఉండేను. ద్రౌపదుల వారి భాష్యం. మాయాను పదము కూడా ప్రేమబంధములోనే ఇచ్చట వాడబడినది. మాయా అనగా ప్రేమ వశముననే తండ్రి తన సంతానము పట్ల అనురాగమును కలిగి ఉండును. అందువలన శ్రీకృష్ణుడు ప్రేమ వశముననే నందునికి పుత్రునిగానే మనుష్య బాలుని రూపమును ధరించనని మాయినః అను పదము సూచించుచున్నది. శ్రీకృష్ణుడు సర్వకారణ కారణుడు, అతడే కార్యకారణములకు సృష్టికర్త, పరమ నియామకుడు అతడే. అతనికి అసాధ్యమైనది ఏదీను లేదు. కనుక అఘాసురుని వంటి జీవునికైనను సారూప్య ముక్తిని వసూట కృష్ణునకు ఎంత మాత్రము విచిత్రము కాదు. శ్రీకృష్ణుడు తన సహచరులతో పాటు క్రీడాస్ఫూర్తితో అఘాసురుని నోటి యందలు ప్రవేశించి ఆనందించాడు. అందువలన ఆధ్యాత్మిక జగత్తులో వలె క్రీడా సాంగత్యమును బడిసిన వాడే అఘాసురుడు. సమస్త కల్మషముల నుండి విడిపడి కృష్ణానుగ్రహమున సారూప్య ముక్తిని బడిసెను. కృష్ణునికి అది ఎంత మాత్రమో అద్భుతము కాదు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఇక్కడ అఘాసురుడికి సారూప్య ముక్తిని ఇచ్చారు. ఓకే, సో ఆ విషయం తెలుసు. ఇక్కడ చూడండి, ఆత్మసామ్యం, ఆత్మసామ్యం అంటే తనలాంటి రూపాన్ని అని అర్థం. ఆత్మసామ్యం అంటే తనతో పోలినటువంటి రూపాన్ని ఇచ్చారు అని. మరి ఎందుకు కృష్ణుడు ఇంతమంది అసురులను చంపితే సారూప్య ముక్తి ఇవ్వలేదు, కానీ అఘాసురుడికి మాత్రం సారూప్య ముక్తి ఎందుకు ఇచ్చారు? ఆయన నోట్లో ప్రవేశించాడు, అది ఒక క్రీడాస్థలంగా భావించాడు కాబట్టి. యాక్చువల్గా ఇంతకు ముందు అసురులను చంపినటువంటి విధానము అఘాసురుని చంపినటువంటి విధానంలో తేడా ఉంది. ఇంతకు ముందు అసురుల్ని కృష్ణుడు ఏమి తాకలేదు, తాకకుండానే చంపేశారు. ఓకే, కానీ అఘాసురుల్ని అఘాసురుడు పొట్టలోకి వెళ్ళిపోయారు. అఘాసురుడు పొట్టలోకి కృష్ణుడు వెళ్ళిపోయారు అంటే దాని అర్థం కృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశం పవిత్రమైనటువంటి ప్రదేశం. ఎప్పుడైతే కృష్ణుడు అఘాసురుడి పొట్టలోకి వెళ్ళిపోయారో, ఇక అఘాసురుడు ఏ కల్మషం మిగలేదు, అఘాసురుడు పవిత్రమైపోయారు. అంత పవిత్రమైనటువంటి వ్యక్తికి మాత్రమే సారూప్య ముక్తి వస్తుంది. సారూప్య ముక్తి అంటే మిగిలినటువంటి ఇతర ముక్తుల కంటే కూడా కొంచెం పై స్థాయి, అంటే సాలోక్య ముక్తి కంటే లేకపోతే సాయుధ్య ముక్తి కంటే కూడా పై స్థానంలో ఉన్నటువంటి ముక్తి అనమాట. ఓకే, ఇంకా పవిత్రమైతే సారూప్య ముక్తి వస్తుంది, ఇంకా పవిత్రమైతే
సాష్టి రుచి. సాష్టి అంటే మనకి భగవంతుడి యొక్క ఎంత ఐశ్వర్యం ఉంది, ఎలా ఐశ్వర్యం ఉందో మనకి అలా ఐశ్వర్యాలను ఇచ్చేస్తే సాష్టి అనేట. చాళుక్య చాళుక్య కృష్ణ సామీప్యం, భగవానుడికి సామీప్యం దగ్గరికి. అంటే సామీప్య ముక్తి అంటే ఇంకా నిత్య పార్షదులు, పార్షదుల స్థానంలో ఉంచడం, అది ఇంకా టాప్ మోస్ట్. ఓకే, ప్రభుజీ ఒక్క నిమిషం, ప్రభుజీ లోపల కడుపులోకి వెళ్ళారు కాబట్టి ఇందాక ఏదో చెప్పారు, అర్థం కాదు అక్కడ ఒక్కసారి. గడపలోకి వెళ్ళిపోయారు అని అంటే ఇంకా అఘాసురుడు పవిత్రం అయిపోయారు, ఓకే ఓకే కృష్ణుడు ప్రవేశించడం వల్ల ఆయన పవిత్రం అయిపోయారు. అంత పవిత్రమైనటువంటి వానికి సారూప్య ముక్తికి అర్హత పొందారు మిగిలినటువంటి అసురుల. ఇప్పుడు ఇంతకుముందు మనం చూస్తే శిశుపాలను కూడా చంపేశారు, శిశుపాలను చంపినప్పుడు ఏమి ఆయన సారూప్య ముక్తిని పొందలేదు. ఓకే, సాయుధ్య ముక్తిని పొందారు. ఎస్ ఎస్ దంతరుడిని చంపేశారు, సాయుధ్య ముక్తిని పొందారు. కానీ అఘాసురుడిని చంపినప్పుడు నోట్లోకి వెళ్ళి తప్పిది పోతన్న తాకారు కదా పోతను పోతన్న చంపినప్పుడు సామీప్య ముక్తి ఇచ్చారు, సామీప్య ముక్తి. సామీప్యం ఇంకా దగ్గర. ఓకే, సారూప్య ముక్తి కంటే సామీప్య ముక్తి. ఎందుకంటే పోతన్న గోలోకంలోకి వెళ్ళిపోయింది, గోలోకంలో కృష్ణుడి సహచరులలో ఒకళ్ళ, అంటే కృష్ణుడికి సేవ చేసేటువంటి ఒక తల్లి, దాత్రి, దాత్రి పొజిషన్ ని పొందింది అనమాట. అంటే ఇంకా దగ్గరగా ఉన్నారు ఆమె, ఎందుకంటే స్వయంగా కృష్ణుడి మీద ప్రేమను చూపించారు ఆమె, కృష్ణుడికి అఘాసురుడు పాలిచ్చారు ఆమె. అఘాసురుడు దేవుడి భగవంతుడి పాదపద్మాలు తాకాడు కాబట్టి ఆయనకు అంత శక్తి భగవంతుడు ఇది. ప్రవేశించి ఇప్పుడు మన హృదయంలోకి కృష్ణుడు రావాలనే కదా మనం చేస్తున్నటువంటి జపం. సో నోటితో చేస్తున్నటువంటి జపాన్ని మనం చెవులతో ఎందుకు వింటున్నాము అంటే చెవుల ద్వారా కృష్ణుడు హృదయంలోకి వెళ్ళాలి అని. ఎప్పుడైతే కృష్ణుడు హృదయంలోకి వెళ్తారో మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి. ఓకే, పవిత్రమైపోయింది. మనం అందరం పవిత్రమైపోతాం. అప్పుడు మనం మనలో కల్మషాలు పోయినప్పుడు మన ప్రవర్తనలు వేరుగా ఉంటాయి, మన మాటలు వేరుగా ఉంటాయి, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి. మనం కేవలం కృష్ణ సేవ కోసం మాత్రమే ఉంటాం. అప్పుడు మనం ముక్తికి అర్హులమవుతాం. సో అందుకనే మనం కృష్ణుని చెవల ద్వారా లోపలికి పంపిస్తున్నాం. శ్రవణం 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 అనేది అందుకే. ఓకే, చెవల ద్వారా మాత్రమే కృష్ణుడు ఎంటర్ అవుతారండి మనలోకి. ఇక వేరే ఏ రంధ్రం నుంచి కూడా కృష్ణుడు మనలోకి ఎంటర్ అవ్వరు. ఓకే, చెవల ద్వారానే ఎంటర్ అవుతారు. కాబట్టి శ్రవణం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. శ్రవణం చేయకుండా భక్తిలో పురోగమించవచ్చు, శ్రవణం చేయకుండా ముక్తి పొందవచ్చు, శ్రవణం చేయకుండా మనము సాళుక్య సారూప్య సాయుధ్య ముక్తిని పొందవచ్చు అంటే అది సాధ్యం కాదు. ఓకే, కాబట్టి శ్రవణం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అఘాసురుడి మీద అలాంటి కరుణని కృపని చూపించారు. కాబట్టి ఇలాంటి శత్రువులని చూసేటువంటి విధానం, లేకపోతే కృష్ణుడి కృప అందరి మీద ఉంటుంది అనేటువంటి విషయం దీని ద్వారా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ 39 సూర్యకుమార్ మధ్య సకృద్యదంఘా ప్రతిమాంతరాహితాం సకృద్యదంగా ప్రతిమాంతరహిత మనోమయీ భాగవతీం దధౌ గతిం మనోమయీ భాగవతీం దధౌ గతిం స ఏవ నిత్యాత్మ సుఖానుభూత్యభి స ఏవ నిత్యాత్మ సుఖానుభూత్యది భూత్యభి యథస్తమాయోంతర్గతో హి కిం పునః యతస్తమాయోంతర్గితో హి కిం పునః. ఎవడైన కనీసం ఒక్క మారు లేదా బలవంతముగానైనను శ్రీకృష్ణ రూపము మనస్సులో నిలుపుకొనినచో ఆ దేవదేవుని అనుగ్రహించే పరమగతిని పొందగలడు. అఘాసురునికి అట్లే జరిగి ఉండెను. అట్లయినచో భగవంతుడు అవతరించినప్పుడు ఎవరి హృదయములలో ప్రవేశించనో లేదా సకల జీవులకు దివ్యానందకారకుడు సమస్త మాయ విచ్ఛేదకుడగునగు దేవదేవుని పాదపద్మలను ఎవరు సదా స్మరింతురో వారిని గూర్చి చెప్పవలసినది ఏమున్నది. భాష్యం: భగవద్ అనుగ్రహమును బడిసరి విధానము ఇచ్చట వర్ణింపబడినది. యత్పాద పంకజ శలా శలాస విలాస భక్త్య భాగవతము 4.22.39 నందు స్మరణ మాత్రముననే ఎవడైనా శ్రీకృష్ణుని సులభముగా పొందగలడు. శ్రీకృష్ణ పాదపద్మములు సదా భక్తుల యొక్క హృదయములలోనే నిలిచి ఉండేనని కూడా వర్ణితమైనది. భగవాన్ భక్త హృది స్థితి, కానీ అఘాసుడు భక్తుడే భక్తుడు కాదే అని ఎవరేని వాదించి అవకాశం లేదు, అవకాశం కలదు. వాడు క్షణకాలం భక్తితో శ్రీకృష్ణ తలిచినంత దానికి సమాధానము కాగలదు.
భక్త హమేఘహయా గ్రాహ్య, భక్తి లేకుండా ఎవడును శ్రీకృష్ణ స్మరింపజాలడు. వేరొక రకముగా చెప్పవనచో, ఎవడైనా శ్రీకృష్ణుని తలచినచో నిస్సందేహముగా భక్తిని కలిగి ఉన్నట్లే అగును. కృష్ణుని సంహరించుట ఏ ఉద్దేశం అయినప్పటికి అగాసుడు క్షణకాలము భక్తితో ఆ దేవదైన స్మరించను. కృష్ణుడు అతని సహచరులు ఆ అసుడిని నోటిలో క్రీడింపగోరిది. అట్లే పోతును శ్రీకృష్ణుని విషమిచ్చి చంపగోరినప్పుడు స్తన్యపానము చేసిన కారణమున ఆ దేవదేవుడు ఆమెను తల్లిగా భావించను. స్వల్పమప్యస్య ధర్మస్య ప్రాయతో మహతో భయాత్. భగవద్గీత 2.40 నందు శ్రీకృష్ణు వివిధ రూపములలో అవతరించినప్పుడు రామాది మూర్తషు కళా నియేమ తిష్టన్, ఆ రూపమును స్మరించువాడు విశేషముగా శ్రీకృష్ణుని మూల రూపము ధ్యానించువాడు మోక్షము బడయును. ఇటువంటి సంఘటనలు అనేకం జరిగి ఉన్నవి. వాటిలో అగాసుని వృత్తాంతం ఒకటి. ఆ అసురుడు సారూప్య ముక్తిని బడిసి ఉండెను. అందువలన సత్తం కీర్తి ఎంతో మా యథంతచ్ఛ దృఢ వృత. భగవద్గీత 9.14 అన్నది పద్ధతిగా చెప్పబడినది. భక్తులు సర్వదా శ్రీకృష్ణే కీర్తించుచుందరు. అద్వైతమచ్చిత మనాది మనంత రూపం. కృష్ణుడు పలికినప్పుడు కృష్ణుడు, గోవిందుడు, నారాయణుడు, విష్ణువు, శ్రీ చైతన్య మహాప్రభు, కృష్ణ బలరాముడు, శ్యామసుందరుడు మున్నగు రూపములన్నీయును దాని యందు ఇముడి ఉన్నవి. కృష్ణునే నిరంతరం స్మరించేవాడు విముక్తిని బడయును. అనగా తప్పనిసరిగా బృందావనంలోనే కాకపోయినను కనీసం వైకుంఠం నందు అతడు భగవంతునికి పార్షదుడు. ఇదే సారూప్య ముక్తి ఎనబడును. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఎప్పుడైతే కృష్ణుడిని ఒక్కసారైనా సరే తన మనసులో తలవాలి అని అనుకున్నాడు, తలిచాడు, అది స్వతహాగా అయినా సరే, న్యాచురల్ ప్రాసెస్లో అయినా సరే, లేదు అంటే బలవంతంగా అయినా సరే. బలవంతంగా ఎలా అంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి మనం అందరం కలిసి ఇప్పుడు కూర్చొని కళ్ళు మూసుకొని కృష్ణుడిని తలుచుకుందాము అని నేను చెబితే మీరు కళ్ళు మూసుకొని చేయడం, ఓకే, నేను చెప్పినట్లు చేయడం. అంటే ఈ విధంగా, అంటే ఎవరైనా చెప్తే కృష్ణుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు మీరు స్మరించండి అని ఎవరైనా చెప్తే సరే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి ఒకసారి చేయడం, మనకి ఇష్టం లేకపోయినా కానీ. అది ఎలా చేసినా సరే కృష్ణుని స్మరించడము అంటేనే అర్హత ఉండాలి ఫస్ట్. అందరికీ సాధ్యం కాదు కృష్ణుని స్మరించడం అనేటువంటిది, అందరికీ సాధ్యం కాదు. కృష్ణుని స్మరించినంత మాత్రమే మనం మాయా ప్రభావం నుంచి బయటపడిపోతాం. కృష్ణుడు ఉన్న చోట మాయ ఉండదు, కృష్ణుడు ఉన్న చోట అజ్ఞానం ఉండదు, కృష్ణుడు ఉన్న చోట ఈ యొక్క మాయ బంధనం అనేటువంటిది ఉండదు. అందుకని కృష్ణుని ఎప్పుడు కూడా మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఎప్పుడైతే కృష్ణుడు హృదయంలో ఉంటారో అలాంటి వ్యక్తి మాయ ప్రభావానికి లోనవ్వరు. అయితే మనందరికీ కూడా ఒక అనుమానం రావచ్చు, సరే ముక్తినిచ్చారు అని అంటున్నారు, అలాంటి శత్రుభావం కలిగినటువంటి ఒక అఘాసురుడికి, కృష్ణుడే చంపేయాలి అనుకున్నటువంటి వ్యక్తికి అసలు ముక్తిని ఇవ్వడం ఏంటి? ఓకే, కృష్ణుడు ఎందుకు ఆయన ఆయన హృదయంలోకి వెళ్ళిపోయారు, ఆయన శరీరంలోకి వెళ్ళిపోయారు, అంత పాపాత్ముడి యొక్క శరీరంలోకి వెళ్ళిపోయి ఆ పాపాత్ముడి యొక్క శరీరాన్ని కూడా శుద్ధి చేసేశారు, ఆయన కల్మషరహితుణ్ణి చేసి ఆయనకి సారూప్య ముక్తిని ఎందుకు ఇచ్చేశారు అని మనందరికీ కూడా డౌట్ రావచ్చు. అయితే అగాసురుడు శత్రుభావంతో అయినా సరే తన సోదరుణ్ణి చంపేశాడు కృష్ణుడు అని అయినా సరే ఆయన కృష్ణుణ్ణి నేను చంపాలి అనేటువంటి ఉద్దేశంతో కృష్ణుడు ఎప్పుడు వస్తాడా, కృష్ణుడు ఎప్పుడు వచ్చి నా నోట్లోకి వెళ్తాడా, ఎప్పుడు నేను నా నోరు మూయాలా, ఎప్పుడు కృష్ణుడు వస్తాడా, ఎప్పుడు నా హృదయంలోకి వెళ్తారా, ఎప్పుడు నా శరీరంలోకి వెళ్తారా, ఎప్పుడు నా శరీరంలోకి వెళ్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు, కృష్ణుడిని స్మరిస్తూ ఉన్నాడు. అంటే క్షణమాత్రం పాటు కృష్ణుడిని స్మరిస్తేనే భక్తుడైపోతాడు. ఓకే, క్షణమాత్రం పాటు కృష్ణుడిని స్మరిస్తేనే భక్తుడైపోతాడు. అలాంటి భక్తుడు ఇప్పుడు అఘాసురుడు. కాబట్టి అఘాసురుడు కృష్ణుడికి భక్తుడా కాదా అంటే ఏం చెప్పాలి? విరోధ స్వభావంతో భక్తుడుగా ఉన్నాడు. అవన్నీ వదిలిపెట్టండి, కృష్ణుని స్మరించాడు కాబట్టి భక్తుడు. సో అఘాసురుడు కృష్ణుడికి భక్తుడు, మరి భక్తుడికి ముక్తిని పొందే అర్హత ఉందా లేదా? ఉంది. కాబట్టి అఘాసురుడు ముక్తిని పొందడం అనేటువంటిది ఆశ్చర్యం ఏమైనా, అగాసురుడికి ముక్తి ఇవ్వడం ఏమిటి అని మనం అందరం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అగాసురుడు భక్తుడే. రెండవది, అగాసురుడు కృష్ణుని స్మరించడంతో పాటు అగాసురుడు కృష్ణుడికి, కృష్ణుడి యొక్క మిత్రులకి ఒక ఆట స్థలంగా మారారు. తన శరీరమే ఆట స్థలంగా చేసేశారు కృష్ణుడికి, కృష్ణుడి యొక్క మిత్రులకి. కృష్ణుడి పాదాలు అగాసురుడి శరీరంలో పడ్డాయి, లోపల నడిచారు ఆయన శరీరం. సో అలాంటి శరీరం అంటే కృష్ణుడి సంతోషం కోసం,
కృష్ణుని మిత్రుల సంతోషం కోసం తన శరీరాన్నే కృష్ణుడికి ఆట స్థలంగా మార్చేయగలిగినటువంటి వ్యక్తి అగాసురుడు. ఓకే, వీళ్ళందరూ కూడా సంతోషపడ్డారు, ఆనందపడ్డారు అగాసురుడి నోట్లోకి వెళ్ళిపోయి ఆడుకోవడానికి. కాబట్టి ఇలాంటి ఆనందాన్ని కలిగించినటువంటి అగాసురుడు తప్పకుండా కృష్ణుడికి భక్తుడే. అది ఏ ఉద్దేశంతో చేశారో పక్కన పెట్టండి, ఎలా చేశారో పక్కన పెట్టండి. కాబట్టి ఇలాంటి గొప్ప భక్తుడికి కృష్ణుడు అలాంటి వరం ఇవ్వడం అనేటువంటిది ఆశ్చర్యం ఏం కాదు, ముక్తిని ఇవ్వడం అనేటువంటిది ఏం కాదు. అందుకని కృష్ణుడు అందరినీ కూడా సమంగా చూస్తారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, శ్రీకృష్ణుడు అంత గొప్పవాడు. నెక్స్ట్, ఓకే, 9 దాటిపోయింది మాతాజీ, ఇంకా 3 శ్లోకాలు 4 శ్లోకాలు మిగిలిపోయినాయి, అవి మనం రేపు చదువుకుందాం. చదువుకుని తర్వాత 13వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వంశాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితమనం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. పరీక్షిత్ మహారాజ్ ఇప్పుడు అడుగుతారు, సరే మీరు చెప్పిందంతా బాగానే ఉంది, ఎందుకు కృష్ణుడికి చేసినటువంటి ఈ లీలని 1 సంవత్సరం తర్వాత చర్చించారు అనేటువంటిది ఇది రాబోయేటువంటి 4 శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజ్ అడిగినటువంటి ప్రశ్న. అది మనం రేపు చూద్దాము. ఆ తర్వాత మనకి నెక్స్ట్ అధ్యాయం బ్రహ్మ విమోహన లీల స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎస్ మాతాజీ. ప్రభుజీ, భావగ్రాహి జనార్దుడు అని చెప్పారు కదా కృష్ణుడు, మరి ఇప్పుడు ఈయన భావ ఆయన భావం ఏదైనా ఆయన చేసిన పని కృష్ణుడికి సంతోషాన్ని కలిగించింది. అంటే కృష్ణుడికి ఆనందం కలిగిస్తే సరిపోద్దా? భావంతో సంబంధం ఉండాలి కదా. అదే లక్ష్యం, కృష్ణుడికి ఆనందాన్ని కలిగించడమే లక్ష్యం. ప్రభుజీ, అక్కడ భావం గ్రాహి జనార్దనుడు మళ్ళీ ఆయన్ని ఏ విధంగా ఆనందింపజేస్తే ఇప్పుడు ఏంటంటే వీళ్ళంతా కూడా ఆయనలో ఆనందాన్ని పొందారు ఆ రాక్షసుల్లో. ఇంకా భావం బాగుంటే, ఇంకా భావం బాగుంటే మాతాజీ ఆయన్ని తీసుకెళ్లి సామీప్య ముక్తి ఇచ్చి ఉండేవాళ్ళు. పోతనకి ఇచ్చి అట్లనే అంతేగా ప్రభుజీ. అట్లా అది అసలు ఆయనని వధించాలనే భావంతో వచ్చిన వాళ్ళకి అంతటి మంచి స్థానాన్ని ఎంత శుద్ధ భక్తుడు కాకపోతేనో కృష్ణుని స్మరించుకోడు. స్మరించాలి అంటే కృష్ణుడు నా శరీరంలోకి వెళ్ళాలి అని అనుకోవడం ఏంటి ప్రభుజీ? వీళ్ళు కారణ జన్ముడా ప్రభుజీ? వీళ్ళు అంత గత జన్మల్లో ఏమన్నా అలా ఉందా? వీళ్ళందరూ కృష్ణుడితోటి ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళే అసురులందరూ. ఒక్కొక్క అసురుడు ఒక్కొక్క కల్మషానికి ప్రతీక, ఒక మన హృదయంలో ఉండేటువంటి మన ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి ఒక్కొక్క కల్మషానికి, ఒక్కొక్క భౌతిక కల్మషానికి ప్రతీక ఒక్కొక్క అసురుడు. ఓకే, సో కృష్ణుడు ఈ యొక్క భౌతిక విషయంలోకి వచ్చి వీళ్ళందరినీ సంహరిస్తున్నారు అంటే మన హృదయంలో గనక కృష్ణుడు తీసుకుంటే మనలో ఉన్నటువంటి ఒక్కొక్క కల్మషాన్ని ఇలానే చంపేస్తారు. మాలో ఉన్న రాక్షసత్వాలు కూడా పోతే బాగుండు ప్రభుజీ. అదే మాదలి, మనలో ఉన్నటువంటి రాక్షసత్వంలో ఉన్నటువంటి అనేక గుణాలు, అనేక కల్మషాలు కృష్ణుడు చంపేస్తారు. ప్రభుజీ, అగాసుని వధ వలన ఏం మనకి ఉన్న కల్మష ఏం తొలగింది అంటారు ప్రభుజీ? అగాసురుడు అంటే ఇప్పుడు అసూయ స్వభావాన్ని కలిగి ఉండడం మనలో. భగవంతుడు ఏడ అసూయను కలిగి ఉండేటువంటి స్వభావాన్ని నశింపచేయడం. ఓకే, అసూయే మెయిన్ ప్రభుజీ. అదే అసలు పూతన, పూతన ఏం చేసింది? రూపాన్ని మార్చేసుకుంది, అంటే బయటకు ఒక రకంగా లోపల ఇంకొక రకంగా. అంటే బయటకు ఒకటి మాట్లాడతాం కానీ మనసులో మాత్రం మన మాట మీద మనం నిలబడం. ఓకే, బయటికి మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా ఆనంద పెట్టాలి అన్నట్టే మాట్లాడతాం. ఓకే, కానీ మనసులో మాత్రం వీటి ద్వారా మనం ఎలా లాభం పొందాలి, వీడిని ఎలా మనం కిందికి తొక్కేయాలి అనేటువంటి ఆలోచనతో ప్రేమను నటించామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది అది కూడా ఒక కల్మషమే కదా. అలాంటి కల్మషమే అంటే ఉదాహరణే పూతన. ఓకే, మనసులో చంపేయాలి అని ఉంది, బయటికి మాత్రం పాలిస్తుంది. ఓకే, అందుకే కృష్ణుడు దేవతలకే అర్థం కాలేదు, దేవదేవుడికి. ఇంకోటి మళ్ళీ వీళ్ళని ఎలా అంటారు అంటే దొంగ బాబాలు ఉంటారు చూసారా, దొంగ గురువులు, వాళ్ళకి కూడా ఈ పూతన ఒక ఉదాహరణ. ఎందుకంటే బయటికి చెప్పేటట్లు వాళ్ళు ఉండరు. ఓకే, వాళ్ళు నిజంగా గురువులు కాదు, బయటికి గురువుల్లా కనపడతారు. పూతన బయటికి ఆధ్యాత్మికంగా ఉన్నట్లు కనిపిస్తారు కానీ నిజానికి ఆధ్యాత్మికంగా ఉండరు. మొన్న మొన్న మధ్యన మనం విన్నాం, ఎవరో బాబా అంట, ఎవరో గురువు అంట, చాలా మంది చచ్చిపోయారు. ఆయన వచ్చారంట, ఆయన పాదాల ధూళి కోసం కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోయారంట 40 మంది ముక్కలు. ఇలాంటి వాళ్ళకి ఉదాహరణ అనమాట. అట్లా ఎట్లా నమ్ముతారు అసలు వాళ్ళని? ఎవరు చంపలేదు మాదాజీ, వాళ్ళకి వాళ్ళకున్నటువంటి అజ్ఞానంతో వాళ్ళే చచ్చారు.
ఎలా నమ్ముతారు అని అంటున్నారు. నమ్ముతారు అంటున్నారా? మరి అదే కదా మాతాజీ కలియుగంలో అదే మరి అందరూ మనిషి మనం మోసపోతూ ఉంటే ఎవరైనా వచ్చి మనల్ని మోసం చేసేస్తారు. మోసం చేస్తూ ఉంటారు. మోసం చేసిన వాడి తప్పు కాదండి, మోసం పోయిన వాడిదే తప్పు. ప్రభుజీ ఇన్ని శాస్త్రాలు ఇన్ని ఉన్నాయి మనకి, ఇన్ని వేదాంత ఉపనిషత్తులు ఉన్నా కూడా ఇంకా బాబాలు బాబాలు అంటారేంటి ప్రభు ఈ శాస్త్రాలు చదవకుండా? చదివాలి కదా, చదివి కానీ అర్థం చేసుకోవాలి. భగవంతుడు మనకి ఈ శాస్త్రాలన్నీ ఇచ్చారు, కానీ వాటిని చదివే వాళ్ళు ఎంతమంది, చదివిన వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది, అర్థం చేసుకున్న వాళ్ళు ఆచరించిన వాళ్ళు ఎంతమంది? చదవడం అంతా ఒక ఎత్తు, ఆచరణలో పెట్టడం అంతా ఒక ఎత్తు. అర్థం చేసుకుంటే ఆచరిస్తారు, అర్థం చేసుకుందని నమ్మాలి కదా ఫస్ట్. మళ్ళీ పోనీ బాబా ముసుగేసి వచ్చిన వాళ్ళన్నా ఈ భగవద్గీతలు భాగవతాలు చదవండి మన భగవంతుని పూజించడానికి చెప్పప్పుడు మళ్ళీ వేరే ఏదో తీసుకొస్తారు వాళ్ళు చెప్పినా జనాలు వాళ్ళ కట్టే. లాభం కోసమే చెప్తారు తప్ప భగవంతుణ్ణి దగ్గర చేయడం కోసమే ఎవరు చెప్పరు. ఓకే, అందుకనే మనం గురువు ఎవరు అని ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే గురువుని ఎంచుకోవడం అనేది మన జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఓకే, ఏదైనా కేర్లెస్గా చేయొచ్చు, కానీ గురువుని తీసుకోవడంలో కేర్లెస్ చేయకూడదు. ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తిని గురువుగా ఎంచుకోవాలి. అది మిస్ అయ్యాము అంటే కనుక మన లైఫ్లో అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తప్పుగా తీసుకున్నట్లవుతుంది. ఓకే, ప్రభుజీ ప్రతి ఒక్కరికి గురువు ఉండాల్సిందే కదా, ప్రతి ఒక్క జీ గురువు అందరికి. లేకుండా ముక్తి ఉండదు, పుణ్యాలు ఓకే, వస్తాయి అంతవరకు. పుణ్యాలు వస్తాయి. గురువు లేకుండా ముక్తి ఉండదు. కావాలంటే గురువుని ఖచ్చితంగా ఆశ్రయించు, భగవంతుని చేరాలి అంటే. గురువు లేకుండా మనం చేసే భయభక్తి దేవుడికి డైరెక్ట్ మనం చేయలేం కదా ప్రభుజీ. గురువు ద్వారా ప్రభుజీ చైతన్య ఇందాక మీరు గురువుకి చూపించి కృష్ణుడికి ఫ్లవర్ ఆఫర్ చేయమన్నారు కదా ప్రభుజీ, జస్ట్ ఇట్లా చూపించి అట్లా పెడితే చాలు కదా అలా ప్రతి. ముందు ఇట్లా చూపిస్తే చాలు. ఇలా ఇలా చూపించాను ప్రభుజీ నేను భోగా ఎందుకు డైరెక్ట్ గా పెడుతున్నా ప్రభుజీ. భోగా గురువుకు కూడా ఒకసారి చూపించి భోగా కూడా ఇలా చూపించి నేను మీ తరపున పెడుతున్నాను అనే భావంతో పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, హరే కృష్ణ. సో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం మాతాజీ. వంచ కల్పత రూప్యస్